వాస్తవ్యులకు అలాగే ప్రేమతో ఆహ్వానించిన మీ యొక్క సేవకులు మరి బిషప్ నా తల్లి గారికి అలాగే వేదిక మీద ఉన్న ఉప సర్పంచ్ గారికి తోటి దైవ సేవకులు బిషప్ రాజు రెవరెండ్ సంజయ్ శేఖర్ గారు అలాగే శామ్యుల్ గారికి చాలా మంది వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు, చాలా మంది నిద్రపోతున్నారు ఇప్పటికే ఇంటిలో. మీ అందరూ కూడా ఈ రాత్రి ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి మీ అందరికీ చాలా చల్లగా మంచుతో చీకటిలో, బహుశా మీలో ఎంతమంది దూరం నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు వారు పుట్టిన ఆ గడియలు మనం ఆలోచిస్తే అది రాత్రే. ఏం చెప్పండి? రాత్రి. ఆ రాత్రి ప్రపంచాన్ని మార్చేసింది. చూడండి, దొంగతనాలు కానీ పాపములు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి తెలుసా? రాత్రిలో జరుగుతాయి. మొదటి యోహాను పత్రిక 3:8 అసలు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ టు దిస్ వరల్డ్? ఎందుకొరకు యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాల్సింది, ఎందుకు వచ్చాడు, వై? దాని గురించి భక్తుడైన యోహాను ప్రభు ఈ లోకానికి రావటానికి ఉన్న ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన వివరిస్తున్నాడు. దాంతో చదవండి, మొదటి యోహాన్ పత్రిక 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. కాబట్టి అపవాది మొదటి నుంచి వాడు పాపము చేస్తున్నాడు. పాపము చేయు ప్రతివాడు కూడా అపవాది సంబంధి. గనుక అపవాది క్రియలను లయపరచటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది మొదటి నుంచి పాపము చేస్తున్నాడు, అటువలే పాపము చేయు ప్రతి ఒక్కరు కూడా అపవాది సంబంధి. గనుక అపవాది యొక్క కబంధస్థాల్లో చిక్కుపోయిన మానవాళిని వెదిగి రక్షించి వారి జీవితాల్లో విడుదల, విమోచన, రక్షణ వీటిని అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములోనికి రక్షకుడిగా వచ్చాడు. అయితే యేసు ప్రభు వారు ఎలాంటి అపవాది క్రియలను లయపరిచాడు? అంటే అపవాది క్రియలని చెప్పబడింది. అపవాది క్రియలు అనేది ఏమిటి? వాట్ ఆర్ దిస్ వర్క్స్ దట్ క్రైస్ట్ కేమ్ టు డెస్ట్రాయ్? చూడండి, మానవుడు దేవుని యొక్క స్వరూపములో చేయబడ్డాడు. ఈ భూమి యొక్క వయసు సుమారు ఇప్పటికి 5000 సంవత్సరాలు. చాలా మంది సైంటిస్టులు ఏమంటారంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు, కొన్ని మిలియన్ బిలియన్ వయసు సంవత్సరాలు అంటారు, కానీ కాదండి. కొన్ని సంవత్సరాల క్రితము సైన్స్ ఏం చెప్పేదంటే మానవుడు కోతి నుంచి వచ్చాడని చెప్పేవారు. మానవుడు కోతి నుంచి వచ్చాడు. కోతి నుంచి మాత్రమే కాదు, ఇంకా సైంటిస్టులు ఏమన్నా మానవుడు కప్ప నుంచి వచ్చాడు. ఒక చిన్న చేప కప్పగా మారి ఆ కప్ప రాను రానుగా సీతకోక చిలక మారి సీతకోక చిలక కోతిగా మారింది. నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఫిలాసఫీ. ఒకదానికి ఒకటి ఏం లేదు, సంబంధం లేదు. కప్పేటి కోతిగా మారడం ఏంటి? కానీ చాలా సంవత్సరాలు ఏదైతే సైన్స్ ఏదైతే చెప్పిందో, 1982 అమెరికాలో ఎయిమ్స్ రీసెర్చ్ సెంటర్ అనే ఒక పరిశోధనశాల వారు ఏం కనుగొన్నారంటే, మానవుడు కోతి నుంచి కాదు, మానవుడు మట్టి నుంచి వచ్చాడు. ఎందుకంటే మట్టిలో ఉన్న కణాలు, మట్టిలో ఉన్న ఆ యొక్క ఏదైతే కెమికల్స్ ఉంటాయో, ఏ కెమికల్స్ అయితే ఒక కంపెనీలో ఉంటాయో, కంపెనీలో ఉండే ఆ కెమికల్స్ ఏముంటాయి? కంపెనీలో కెమికల్స్ పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము, ఐరను, జింకు, కార్బన్ డైఆక్సైడు, ఆక్సిజను, రకరకాల ఈ యొక్క కెమికల్స్ పదార్థాలు ఏదైతే కంపెనీలో ఉంటాయో ఇవన్నీ కూడా మానవుని యొక్క అవయవాల్లో, మానవ శరీరంలో ఉంటుందండి.
ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, నా చాలా నీరసంగా ఉందంటే డాక్టర్ వెళ్ళి ఏం చేస్తాడంట, మీ కనురెప్పలు ఎలా కింద లాగుతాడు అంటాడంట, మీకు బ్లడ్ లేదండి. ఏం లేదంట, మీకు బ్లడ్ కావాలంటే ఏం వేసుకోవాలి, ఐరన్ టాబ్లెట్లు వేసుకోవాలి. ఏం వేసుకోవాలి, ఐరన్ టాబ్లెట్. అంటే మీరు ఏం మింగుతున్నారు, ఐరన్ మింగుతున్నారు. కరోనా వచ్చినప్పుడు చాలా మందికి బుర్ర పిచ్చి పిచ్చిగా అయిపోయేది కదా, చాలా మందికి మెదడు సరిగా పనిచేసేది కాదు. నాకు కూడా కరోనా వచ్చి కొన్ని రోజులు బుర్ర సరిగా పనిచేయకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే, అయ్యగారు మీరు జింక్ వేసుకోవాలండి, మెగ్నీషియం వేసుకోవాలని అన్నారు. అంటే ఏం టాబ్లెట్ వేసుకోవాలంట, మెగ్నీషియం వేసుకోవాలంట, జింక్ వేసుకోవాలంట. ఈ జింకు ఈ మెగ్నీషియం ఎక్కడుంటాయి తెలుసా, కంపెనీలో ఉంటాయి. పొటాషియము, కాల్షియము, ఏదైతే భాస్వరం ఉందో, మనం అగ్గిపెట్టి వెలిగించడానికి ఏదైతే ఉపయోగిస్తామో ఆ పదార్థం మన దేహంలో ఉన్నాయండి. కనుక మానవ యొక్క దేహము ఎక్కడి నుంచి నిర్మించబడ్డదంటే మట్టిలోంచి నిర్మించబడ్డది. మానవ దేహము మట్టిలో నిర్మించబడ్డది. కనుకనే మనం ప్రతిరోజు ఎన్ని సోపులు వాసుకున్నా, ఎన్ని సెంట్లు కట్టుకున్నా, ఎంత ఖరీదైనా దుబాయ్ సెంట్లు కట్టుకున్నా, మదర్స్ మరుసటి రోజు ఏ వాసన వస్తా చెప్పండి, గబ్బు వాసన వస్తుంది. గబ్బు వాసన కారణం ఏంటంటే మనిషి మట్టి. మన రుద్దుకునే వస్తా చెప్పండి, మట్టి వస్తుంది. రుద్దుకోండి, మట్టే. దానివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే మనిషి మట్టిలోంచి వచ్చాడు. ఈ మనిషిని మట్టిలో చేసిన వాడు దేవుడు. మనిషిని మట్టిలో, మట్టి నుంచి దేవుడు మానవుని నిర్మించి మానవుని యొక్క నాసికరంధ్రములో దేవుడు ఊపిరి ఉదిరినప్పుడు మానవుడు ప్రాణము పోయేటప్పుడు అతడు ఈ యొక్క నాసికరంధ్రములోంచి తన యొక్క ప్రాణాన్ని ఏం చేస్తాడు, వదిలేస్తాడంట. నోట్లో నుంచి ముక్కులో నుంచి ఒకేసారి తన ప్రాణాన్ని విడిచిపెడతాడండి. ఈ యొక్క నాసికరంధ్రములో ఆ యొక్క ఆయుష్ను కానీ ఆ ఊపిరిని కానీ పోసిన వాడు ఎవరు తెలుసా, సర్వోన్నతమైన దేవుడు. ఆ సర్వోన్నతమైన దేవుడు, ఈ సర్వోన్నతమైన దేవుడు అనే మాటను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, సర్వోన్నతుడు అంటే సర్వాన్ని సృష్టించిన వాడు, సర్వాన్ని సృష్టించిన వాడు. సర్వమును సర్వ జగత్తును తన నోటి మాట చేత సృష్టించిన దేవుడు తన రూపములో, తన స్వరూపములో మానవుని ఏం చేశాడంటే మట్టితో నిర్మించి వాని యొక్క నాసికరంధ్రములో జీవవాయు ఊదినప్పుడు నరుడు జీవాత్మగా నింపబడి దేవుని యొక్క ఏదైనా తోట అనే పరదేశంలో అతడు సంతోషంతో ఆనందముతో జీవిస్తున్నప్పుడు అప్పటికే పరలోకము నుంచి ఒక దేవదూత అసూయ చేత, గర్వం చేత నింపబడినప్పుడు ఆ దేవదూతను దేవుడు పరలోకం త్రోసివేసిన తర్వాత వాడు మానవులకిని దేవునికి మధ్యన వాడు పడిపోయిన తర్వాత ఎప్పుడైతే దేవుడు తన కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించుకొని తను ఆరాధించడానికి ఒక స్వరూపాన్ని, తన సొంత స్వరూపాన్ని నిర్మించుకున్న దేవుడు ఎప్పుడైతే మానవుని నిర్మించాడో, దేవుని యొక్క రాజ్యములో దేవుని తోటలో సంతోషంగా ఉన్న మానవుని చూచి సాతాను అసూయపడ్డాడు. సాతాను ఏం చేశాడు, అసూయపడ్డాడు. అసూయపడి ఏ విధంగానైనాను నాకు లేని ఆనందము, నాకు లేని సహవాసము, నాకు లేని ఆ భాగ్యము వీరు కూడా ఉండకూడదు. వీరు కూడా నాలాగనే వీరు బయటికి త్రోయబడాలి, నాలాగనే వీరు సంతోషం లేకుండా జీవించాలి, నాలాగనే వీరు ఆనందం లేకుండా జీవించాలని అపవాది వారి దగ్గరకు వచ్చి వారి యొక్క జీవితాన్ని దుస్థితిలో మార్చడానికి చాలా ప్రయత్నం చేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, వాడు ఎంత దుర్భార్గుడో తెలుసా, తన దుర్భార్గతను బట్టి దేవుని యొక్క రూపంలో చేయబడిన మానవులను వాడు ఏం చేశాడంటే చెడగొట్టాడు. ఆ చెడగొట్టడానికి వాడు అబద్ధాలు చెప్పాడు. బైబిల్ ఏమంటుందంటే సాతాను అబద్ధికుడు. యోహాను సువార్త 8:41 ఆ మాట మనం చూస్తాం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకొనుచున్నాడు. చూడండి, అపవాది యొక్క ఆలోచన దురాశను నెరవేర్చాలి. సంతోషంగా ఉన్న మానవ జీవితంలో దురాశను కలిగిన వారుగా మార్చాలి, పాపం చేసేవారుగా మార్చాలి. గనుక ఈ యొక్క అపవాది దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్న మానవుల యొక్క జీవితాల్లో వాడు రెండు విషయాలను, వారి జీవితాలను దుర్భార్గంగా మార్చేసే వాటి మొదటి తెలుసా, పాపం అండి, పాపము.
పాపం వల్ల వచ్చే జీతము మరణము. మానవుడు పాపములో చిక్కుపోయినప్పుడు మానవుని యొక్క జీవితము పతనానికి దారి తీసే విధంగా అపవాది వారి జీవితాలను ప్రయత్నం చేసి వారిని పాపములోనికి నెట్టివేసేయండి. దేవుడు వారికి చెప్పాడు తినొద్దన్న ఫలాన్ని వారు తిన్నారు. దేవుడు ఏదైనా తోటలో వారిని పెట్టిన తర్వాత ఈ ఫలము తిన్న దినమున మీ నిశ్చయంగా మరణిస్తారని దేవుడు వారికి ఆజ్ఞాపించినప్పుడు దాన్ని తినొద్దని చెప్పినప్పటికీ అపవాది వచ్చి వారి యొక్క మనసుల్లో అబద్ధాన్ని అపనమ్మకాన్ని వారిని విత్తాడు. చూడండి, మనుషులు నిజాన్ని నమ్ముతారా అబద్ధాన్ని నమ్ముతారా? నిజాన్ని నమ్మరు, అబద్ధాన్ని నమ్ముతారు. మనుషులు వెలుగును ప్రేమిస్తారా చీకటిని ప్రేమిస్తారా? చీకటినే ప్రేమిస్తారు. మనుషులు చీకటి ప్రేమిస్తున్నారు కనుక వారు వెలుగునందుకు రారు. చూడండి, మానవుడు ఎప్పుడు కూడా చెడునే ప్రేమిస్తాడు, పాపాన్నే ప్రేమిస్తాడు, నీతిని ప్రేమించడు. మానవుని యొక్క స్వభావంగా అపవాది మానవ జీవితంలో పాపం అనే ఒక ముళ్ళును వారి జీవితంలో నాటింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఆ పాపముకున్న ముళ్ళును, అపరాధానికున్న ఆ శక్తిని యేసు ప్రభువు తన శిలువ పైన బలియాగము ద్వారా దాన్ని విరిచి మానవునికి శాంతిని సమాధానం ఇవ్వటానికి ఆయన లోకములోనికి వచ్చాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క అమూల్యమైన దేవుని కృపను అపవాది ఆది నుంచి వాడు పాపం చేయవాడు గనుక మానవ జీవితాలను పాపముతో నింపివేశాడు. గనుక మానవుడు దేవుని యొక్క కార్యాలు కంటితో చూడలేకపోతున్నాడండి. ఎందుకంటే ఈ లోకము దేవత వారి మనోనేత్రానికి గుడ్డుతం కలగజేస్తున్నాడు. బికాస్ దర్ ఐస్ ఆర్ బ్లైండ్, దే కెనాట్ సీ ద రియాలిటీ. వారు సత్యాన్ని చూడలేకపోతున్నారండి. కాబట్టి మొదటి కొరింథీ రాసిన పత్రిక 4:4 వచ్చిన పౌలు గారు ఏమంటారు ఒకసారి చూద్దామండి. కనుక మనుషుల యొక్క హృదయాలు దుష్టత్వం చేత నింపబడ్డాని బైబిల్ చెప్తుందండి. మనుషుడు బాల్యం నుంచి దుష్టత్వంతోనే నింపబడ్డాడు. మనుషుడు బాల్యం నుంచి కూడా స్వార్థపరుడుగా జీవించడం మొదలెట్టాడు. మానవుడు తన కోసమే బతుకుతున్నాడు, మానవుడు తన కోసమే జీవిస్తున్నాడు. కనుకనే అసూయ, ద్వేషము, కక్ష, మత్సరము, క్రోధము ఈ దినాల్లో సొంత కొడుకే తల్లిదండ్రులు చంపేస్తున్నాడు, భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తున్నాడు. మనుషుల జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు శాంతి సమాధానం ఉంటే కారణం ఏదో తెలుసా? పాపము. దానికి కారణమే చెప్పండి, పాపము. పాపము ఏలుబడి చేయడం ద్వారా మానవ జీవితాల్లో శాంతిని కోల్పోవడం మాత్రమే కాదు, కానీ మానవుడు దివ్య నేత్రాలను కోల్పోయాడండి. సత్యాన్ని గ్రహించే నేత్రాలు కోల్పోయాడు, నిజాన్ని చూడగలిగే నేత్రాలు కోల్పోయాడు. ఈ లోకంలో మానవుడు ప్రస్తుతం చూస్తుందంటే కూడా అబద్ధమే. మానవుడు నిజాన్ని చూడలేకపోతున్నాడు. ఎందుకంటే వారి మనోనేత్రాలకు ఏం చేయబడింది? గుడ్డితనము, గుడ్డితనంతో నింపబడ్డారండి. చదవండి, 2 కొరింథీ 4:4 చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు. చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త, కనపరచు సువార్త ప్రకాశం వారిని ప్రకాశింపకుండునట్లు. కాబట్టి దేవుని యొక్క సువార్త మహిమ ప్రజల పైన ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి ఏం కలగజేస్తున్నాడు? చూడండి, దేవుని యొక్క మహిమ సువార్త యొక్క సత్యము ప్రకటించబడుతున్నప్పుడు మనుషుల యొక్క జీవితాల్లో ఆ మహిమ సువార్త ప్రకాశము వారి జీవితాల్లో ప్రకాశించుకుంటున్నట్లు ఈ లోక సంబంధమైన యుగపు దేవత అనగా సాతానుడు వారి మనోనేత్రానికి ఏం కలగజేస్తున్నాడు? గుడ్డితనాన్ని కలగజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుడ్డితనం కలగజేసిన వాడు అపవాది. ఎందుకంటే వాడు ఆది నుండి వాడు పాపము చేయవాడు. పాపం చేయ ప్రతివాడు అపవాది సంబంధి. కాబట్టి దేవుని యొక్క కృపను మనుషుల యొక్క జీవితాల్లో వారు కలిగి ఉండకుండా మానవుణ్ణి పరిపూర్ణమైన వారిని పాపులుగా మార్చడానికి మనుషుల యొక్క జీవితాలను పూర్తిగా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయి తెలుసండి? అపవాది చేతిలోనికి వెళ్ళిపోయాయి. అంటే ఉదాహరణ, ఇక్కడ ఒక 50 మంది కూర్చున్నారు. ఈ 50 మంది కూడా మీరు మిమ్మల్ని గదిలో పెట్టేశారు, గదిలో పెట్టి మూసేశారు. దాన్ని ఏమంటారంటే బందీ చేయబడ్డం. ఏం చేయబడ్డము? బంధించబడ్డం. మీరు బందీలుగా ఉన్నారు, చెరలో ఉన్నారు.
బైబిల్ ఏమంటుందంటే లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు లోకానికి ఒకటి అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. సాతాను కబంధస్థలో చిక్కుపోయిన మనుషులను విడుదల పరచడానికి వచ్చాడు. అందులో పాపము నుంచి విడుదల పరచడానికి వచ్చాడు. మొదటిగా పాపము నుంచి విడుదల పరచడానికి వచ్చాడండి. చూడండి, లోకములో పాపము నుంచి విడుదల పరిచే అధికారము ఎవరికి లేదు. ఆన్ దిస్ ఎర్త్ దేర్ ఇస్ నో వన్ హ్యాస్ అథారిటీ టు డెలివర్ ఎనీ పర్సన్ ఫ్రమ్ ద సిన్. ఈ లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళినా అయ్యా నా పాపం నుంచి నన్ను విడుదల పరచాడంటే పాపం నుంచి విడుదల పరిచే శక్తి కానీ అధికారం కానీ ఎవరికి ఎవరికి లేదు. కానీ యేసు ప్రభువుకి మాత్రమే ఉందండి అధికారము. మనుషులు వారి యొక్క పాపము నుంచి ఆయనే రక్షించును, కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. యేసు అనే పేరుకు అర్థం ఏంటి తెలుసా? మనుషులు వారి పాపము నుంచి విడుదల పరిచే రక్షకుడు. లూకా సువార్త 4వ అధ్యాయము 11వచనం చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన అభిషేకించను. చెరలోనున్న వారికి, ఎవరికి చెప్పండి? చెరలోనున్న వారికి, చీకట్లో ఉన్న వారికి, బందీలుగా ఉన్న వారికి, పాపములో ఉన్న వారికి, అపరాధం చేత జీవిస్తున్న వారికి విడుదల ఇవ్వడానికి ప్రభు అని యేసు క్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చాడండి. ఆయన తప్ప ఈ లోకములో పాపము నుంచి విడుదల పరిచేవారు ఎవరు కూడా లేదండి. చూడండి 22వ అధ్యాయం 3వచనం, అదే లూకా సువార్త 22వ అధ్యాయం 3వచనంలో ఈ అపవాది ఏం చేస్తాడంటే మనుషుల జీవితాలను అవిధేయులుగా మారుస్తాడండి. ఈ అపవాది ఏం చేస్తాడంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు జీవించుకుంటా పాపం చేసేవాడుగా, అపరాధంలో జీవించేవాడుగా, అన్యాయస్తుడుగా, దౌర్భాగ్యుడిగా, దుష్టుడిగా మార్చేస్తాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇస్కరియోతు కూడా యేసు ప్రభు గురించి విన్నాడు, యేసు ప్రభుని చూచాడు, యేసు ప్రభుతో నడిచాడు. కానీ ఇతని జీవితంలో మాత్రము ఎప్పుడు కూడా ప్రభు నిజంగా ఆరాధించలేదు, ప్రభు నిజంగా వెంబడించలేదు. ఇట్ వాస్ జస్ట్ యాక్టింగ్. బైబిల్ ఏమంటుంది చూడండి, 5వ అధ్యాయం 3వచనంలో అంతట 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను. చూడండి, మనుషులు ఈ రోజులో దుష్టులుగా మారారంటే దాని కారణం ఏమో తెలుసండి, సాతాను త్రాగుడుతో, వ్యభిచారముతో, దొంగతనములతో, హత్యలు చేసేవారుగా, మోసాలు చేసేవారుగా, దోపుడు చేసేవారుగా, ఇతరులకు హాని చేసేవారుగా ఎవరైనా జీవిస్తున్నారంటే దానికి కారణము సాతానుడు. అలాగే అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఇక్కడ అననీయ సఫీరైన భార్య భర్తలు ఉంటారు, వీరిలో కూడా అపవాది ప్రవేశించాడంటండి. కనుక వారు అబద్ధం ఆడారు. చూడండి, సాతాను చేత బంధింపబడ్డవారు అన్ని పాపాలే చేస్తారు, అన్యాయంగా జీవిస్తారు, అక్రమంగా జీవిస్తారు. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి. 5:3, అప్పుడు పేతురు అననీయ భూమి దాచుకొని సాతాను ఎందుకు మీ హృదయంలో ప్రేరేపించావు, ఎందుకు నీ హృదయంలోనికి వాడిని పిలుచుకున్నారు, ఆహ్వానించారు, వై డిడ్ యు ఓపెన్ యువర్ డోర్. దేని బిడ్డారు, ఒకటి సాతాను ఏం చేస్తా తెలుసా, మనుషుల జీవితాలను పాడు చేస్తారు. ఎలాగంటే పాపము ద్వారా. ఒకటి పాపం, యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా, పాపము నుంచి మనుషులను విడుదల పరచడానికి. రెండోది మరణం, మరణం అండి, ద సెకండ్ ఈజ్ ద డెత్. చూడండి, ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా మరణించాలి. మరణం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ లోకములో? నాకు మరణం లేదండి, నేను ఎప్పుడు జీవిస్తూనే ఉంటానండి, నేను ఎప్పుడు కూడా నా జీవితంలో నేను మరణించకుండా ఉండలేనండి అనేవారు ఎవరైనా ఉన్నారా? లేరండి. శాస్త్రకులు ఏం కనుగొన్నారంటే ఈ భూలోకంలో ఇప్పుడు వరకు సుమారు 4,000 కోట్ల మంది బతికారంట, 4,000 కోట్ల మంది పుట్టారంటండి, 4,000 crores. ఇప్పుడు ప్రపంచ జనాభా 750 కోట్ల మంది. ప్రతిరోజు కూడా కొన్ని 100,000 మంది పుడుతున్నారు, కొన్ని 100,000 మంది చనిపోతున్నారు.
ఒక పక్కన పడుతుండే ఒక పక్కన చనిపోతున్నారు. ప్రతి నిమిషం ఇప్పుడు ఇన్ని నిమిషాలు మాట్లాడాను, ఇన్ని నిమిషాల్లో కొన్ని వందల మంది పుట్టేశారు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వందల మంది చనిపోయారు. ఈ మరణానికి ఉన్న ప్రాముఖ్యత, ఈ మరణాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఈ మరణాన్ని తీసుకొచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విరోధి అయిన అపవాది. కాబట్టి ఈ యొక్క అపవాది యొక్క గురి ఏంటో తెలుసా? మానవుడు మరణించాలి, మరణించాలి. ఈ మరణాన్ని వాడు ఎలా తీసుకొచ్చాడంటే అబద్ధాలు ద్వారా, అబద్ధాలు చెప్పడం ద్వారా. కనుకనే బైబిల్ ఏముంటుందంటే వీడు ఆది నుంచి అబద్ధికుడు. యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు, సత్యమాత్రం వాడు మా నోట్లో నుంచి రాదని వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు. యేసుప్రభు అంటున్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. యేసుప్రభు మాత్రమే సత్యం అండి. అపవాది సంబంధులు అందరూ కూడా అబద్ధాలే నమ్ముతారండి, అబద్ధాలు నమ్ముతారు. కాబట్టి మానవుని యొక్క జీవితంలో శాంతిని తీసివేయడానికి అపవాది మరణాన్ని తీసుకొని వచ్చాడు. యేసుప్రభు అపవాది క్రియలను లయపరచడానికి ఈ లోకములోనికి రక్షకుడుగా వచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, చూడండి, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషుల యొక్క జీవితాలను నిత్యత్వంలోనికి, అనగా నిత్య పరలోకములోనికి నడిపించడానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుని యొక్క దేహానికి మాత్రమే మరణం ఉందండి, ఆత్మకు మరణము లేదు. ఈ విషయం తెలుసుకోవాలి. మన దేహానికి మాత్రమే ఒక డేట్ ఉంటుంది. ఒక పాప పుట్టినప్పుడు, బాబు పుట్టినప్పుడు ఏం చేస్తారంటే 22 డిసెంబర్ 2024 రాత్రి 8:10 ఈ కుమారుడు పుట్టాడు. ఒక డేట్, డేట్ ఆఫ్ బర్త్ అంటే శరీరానికి డేట్ ఆఫ్ బర్త్ అది, కానీ ఆత్మకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఆత్మకు ఏం లేదు చెప్పండి? డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఆత్మకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, శరీరానికే డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఎందుకంటే ఈ ఆత్మకు మరణము లేదు. అర్థం చేసుకోవాలి, ఆత్మకు డెత్, ఆత్మకు జన్మం లేదు, నిత్య నరకమే. ప్రభుని అంగీకరిస్తే నిత్య పరలోకము, ప్రభుని అంగీకరించకపోతే నిత్య నరకము. దేవుడు ఈ ఆత్మను, దేవుడు జగత్ పునాది వేయబడక ముందే దేవుడు సృష్టించాడు తన మహిమ కొరకు, తన యొక్క అధికారాన్ని, తన సర్వభౌమాధికారాన్ని ఈ సృష్టి పైన ఆయన కనుపరచడానికి, తన మహిమ స్వరూపి అయిన సువార్తను మనుషుల జీవితాల్లో కనుపరిచి వారి నిత్య రాజ్యంలో వారసులుగా చేయడానికి దేవుడు జగత్ పునాది వేయబడక ముందే మానవుని దేవుడు సృష్టించాడు. అందుకే 139 దావీదు గొప్ప మాట అంటాడండి, నేను రహస్యంగా పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రంగా నిర్మించిన నాడు నీ నేత్రాలతో నువ్వు నన్ను చూచావు ప్రభు అంటున్నాడండి. అంటే మానవుని యొక్క ఆత్మ ఈ భూమి పుట్టక మునిపే ఉన్నదని బైబిల్ చెప్తుంది. అందుకే బైబిల్ ఏమంటుందంటే గర్వఫలం యెహోవా ఇచ్చు బహుమానం, గర్వఫలం ప్రభు ఇచ్చే బహుమానం. చూడండి, ఈ యొక్క ఆత్మలన్నీ కూడా అనంతములో ఉంటాయి. ఒక భార్య భర్తలు వివాహం చేయబడిన తర్వాత వారు అనుకుంటారు, మా శక్తితో మా బలముతో మేము పిల్లలను కంటాం అనుకుంటారండి. కాదు, గర్వఫలం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఏం చేస్తాడంటే ఒక ఆత్మ పిలుస్తాడు, ప్రాణం ఇలా రా అంటాడు, ప్రాణం ఇలా పిలుస్తాడు, ఇట్రా అంటాడు, ప్రాణం వస్తుంది ఇలాగా ఆ పొట్టలోకి వెళ్ళాడు. కరెక్ట్గా ఆ ప్రాణం ఏం చేస్తుందంట? ఆ గర్భంలోకి వెళ్తాడు, ఆ గర్భంలోకి వెళ్ళి పిండంగా మారుతుంది. అప్పుడు ఆ పిండంలో దినాలు నెలలు నిండే కొద్దీ ఆ పిండంలో శిష్యుడు ఎదుగుతాడు, ఒకరోజు బయటకు వస్తాడు. కానీ ఆత్మ వెళ్ళింది లోపలికి, ముందు ఏం వెళ్ళింది? ఆత్మ, ప్రాణం వెళ్ళింది. ప్రాణం ఫస్ట్ గర్భంలో మొట్టమొదటిగా జన్మించేది ప్రాణం. ఆ ప్రాణాన్ని విత్తిన వాడెవరు? ప్రాణాన్ని పంపించిన వాడెవరు? దేవుడే. కనుక మీ దేహానికి మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ ఉందండి, మీ ప్రాణానికి డేట్ ఆఫ్ బర్త్ లేదు. మీరు చనిపోయినా మీ ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది అంతే. మీ ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది, మీ దేహం అక్కడే మన్ను 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 అయిపోతుంది. ఆత్మ తన దయచేయని దేవుని మరలా
ప్రభుని అంగీకరిస్తుంటే అంగీకరిస్తే ఆత్మ యేసు దగ్గరికి వెళ్తుంది, అంగీకరించకపోతే ఆత్మ నరకానికి వెళ్తుంది. ఎందుకంటే అపవాది యొక్క క్రియల వల్ల మానవుడు మనోనేత్రాలు గుడ్డితనంతో నింపబడి అబద్ధాన్ని నమ్మడం ద్వారా, అబద్ధాన్ని ప్రేమించడం ద్వారా దొంగగా, వ్యభిచారిగా, త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, పాపిగా, దుష్టుడుగా, అంతకుడుగా మారిపోయాడు. వాడొక గురి రెండు, ఒకటి పాపము, రెండు మరణము. ప్రియమైనా కుమార్తె కుమారుడు, రాత్రి ఒకవేళ మీ జీవితాలను నాశనం చేయడానికి అపవాది అనేవాడు ఉన్నాడనే విషయం మీరు తెలుసుకోవాలి. వాడి యొక్క క్రియలు లయపరచడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చాడండి. క్రూరమైన అపవాది వాడు మీ జీవితాన్ని నాశనం చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఎలాగ అపవాది క్రియలు లయపరిచాడు, అనగా ఏ విధంగా అపవాది యొక్క చేతిలో పట్టబడిన మనుషులు ఎలా విడుదల పరిచాడు? చూడండి, మీరు ఒక గదిలో ఉండి ఒక గదిలో మీరు బంధించారనుకోండి, ఎవరొకరు రావాలి మేము బయటికి తీయడానికి, ఎవరొకరు రావాలి బయటికి తీయడానికి, ఎవరో వచ్చి మిమ్మల్ని ముట్టాలి, ఎవరో వచ్చి మిమ్మల్ని దర్శించాలి, ఎవరో వచ్చి మీకు వెలుగునివ్వాలి. ఆ వెలుగునిస్తేనే కానీ మీ మనోనేత్ర వెలిగించబడవు, మీ సర్వోన్నత దేవుని తెలుసుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారి లోకంలోనికి ఆయన మానవుడగా ఆయన వచ్చాడండి. ఆయన సాతానికి లయపరిచి సాతాను చేతిలో కబంధస్థల చిక్కుపోయిన మానవుల్ని ఏం చేస్తే తెలుసా, విడుదల పరిచాడు. ఎలాగో తెలుసా, ఆయన సిలువ మరణము ద్వారా, ఆయన బలి ద్వారా, ప్రాయశ్చిత్తము ద్వారా, ఆయన సిలువపైన రక్తము కార్చడం ద్వారా మనుషులకు జీవితాలున్న ప్రతి విధమైన పాపములన్నిటి నుంచి మనుషులను విడుదల పరచడానికి, మనుషుల జీవితంలో ప్రభుగా ఉండడానికి, మనుషుల జీవితం రక్షకుడిగా ఉండడానికి ఆయన ఈ లోకములో పాప పరిహార్ద బలిగా ఆయన లోకానికి వచ్చాడండి. అప్పటి వరకు మన పైన రుణముగాను భారముగా ఉన్న ఆ పత్రములు, ఆ శాపము, ఆ మరణము, వీటన్నిటిని కూడా యేసుక్రీస్తు యొక్క సిలువ మరణ బలి యాగము ద్వారా ఆయన పూర్తిగా దాన్ని ఏం చేసా తెలుసా, రద్దు చేశాడండి. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ రాత్రి మనమందరం కూడా క్రిస్మస్ జరిపించుకుంటున్నాం. ఈ క్రిస్మస్ ఎందుకు జరిపించుకోవడం తెలుసా, దిస్ ఇస్ దట్ వి ఆర్ ఇన్ విక్టరీ, మనకి విజయం పొందాము. యేసు ప్రభువు కేవలం పుట్టడం మాత్రమే కాదండి, ఆయన పుట్టుక ఒక ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తే, ఆయన మరణం ప్రపంచానికి విజయాన్ని ఇచ్చింది. ఆయన మరణము పునరుద్ధానం లేకపోతే ఈరోజు ఇన్ని వందల కోట్ల మంది యేసుక్రీస్తు నమ్ముకొని వారి జీవితాలు పరివర్తన చెంది జీవించలేరు. దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, బండిపోతు దొంగలు మారుతున్నారు. కొన్ని చరిత్రలు మీరు చదివితే, కొన్ని వ్యక్తుల యొక్క జీవితాలు చదివితే, వారి జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలు ఆశ్చర్యకార్యాలండి, ఆశ్చర్యకార్యాలు. గత దినాల్లో నేను ఒక పెద్ద వ్యక్తిని కలిచాను. ఆ పెద్ద వ్యక్తి నాతో అన్నమాట, ఇప్పుడు వారందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద కేటగిరీలో ఉన్నారు. ఆ సార్ నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా, మేము ఆ రోజు యేసు ప్రభువు నమ్ముకోకపోతే మేము ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక చిన్న కూలి పని చేసుకుంటూ, పార పని చేసుకుంటూ బతికే వాళ్ళం అండి. కానీ యేసు ప్రభువు తెలుసుకోవడం ద్వారా మా జీవితాలు ఈరోజు ఒక వెలుగుగా మారిపోయాయి. మా జీవితాలు ఈరోజు ఎంతో ఆనందంగా మాత్రమే కాదండి, ఈరోజు మేము అనేక మందికి ఒక సాక్షులుగా జీవించగలుగుతున్నాము, అనేక మందికి మా జీవితాలు మేము తెలియపరచగలుగుతున్నాం. ఇప్పుడు ఏం బిడ్డలు, నిజమే నిజమే. నేను కూడా ఒక అన్య కుటుంబంలో జన్మించాను. నేను పుట్టినప్పుడు మా యొక్క తల్లిదండ్రులకు నేను 2 నెలల తక్కువ అని పుట్టాను, 2 నెలల తక్కువ అంట, అంటే 7 నెలల పుట్టాను. 7 నెలల పుట్టినోళ్ళు బతుకుతారా, బతుకుతారా? బ్రతకడం చాలా కష్టం, చాలా కష్టం. అది మా అమ్మగారు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నారంట. అంటే ఆ రోజుల్లో డబ్బు లేకపోతే హాస్పిటల్కి వెళ్తే 10 రూపాయలకు 15 రూపాయలకు ఏం చేసేవారు, ఆపరేషన్ చేసుకునేవారు. ఆ టైంలో మా తల్లిదండ్రులు నిరుపేదలు కాబట్టి పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాడిని ఆదుకునే పరిస్థితి వారు లేనప్పుడు వారు ఏం చేసి మా అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నారంట. కానీ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నా నేను పుట్టాను, అది కూడా 7 నెలల పుట్టాను. ఎలాగంటే పందిపిల్ల ఉంటాయి, చిన్న పందిపిల్ల, ఆ పందిపిల్ల సైజులో పుట్టానంట.
ఇంకా చనిపోతా అనుకున్నారు. చూడండి, శ్రీకాకుళంలో పిల్లలు పుట్టి పుట్టి చనిపోతే వారికి పేర్లు పెడతారు. ఏం పేర్లు పెడతారు తెలుసా? పెంటమే పెట్టి పెంటయ్య. అంటే ఇటు పుడితే ఏం పేరు పెడతాను? పెంట మీద పెడితే పెంటయ్య. కొందరికను అబద్ధం. ఒకరోజు ఒక వ్యక్తి నీ పేరు అబద్ధం అన్నాడు. ఏడి విచిత్రంగా నీ పేరు అబద్ధం అంట పేరు. కాబట్టి ఇలాగ విచిత్రమైన పేర్లు బహుశా ఆ రోజు. అలాగా నేను పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియదు వారికి. మా అమ్మ పేరు సింహాచలం అని, సింహాచలం అమ్మగారి పేరు. సింహాచలం కొండ ఉంది కదా, ఆవిడ సింహాచలం కొండ పేద దాన్ని ఏమంటారు, దాన్ని సింహ అంటారు కదా. ఆవిడ వెళ్ళి ఆ సింహాచల దేవతకి ఆవిడ అర్పితురాలు. మా అమ్మ పేరు సింహాచలం. అలాగా తన జీవితాన్ని జీవించినప్పుడు నేను లాస్ట్ వాడిని, మూడో వాడిని. నేను 2 నెలలు తక్కువ పుట్టాను. ఏం చేయాలి అర్థం కాలేదు. ఏం చేయాలి అర్థం కాకపోతే మా ఇంట్లో మా నాన్నమ్మ గారు ప్రభు నమ్ముకున్నారు. వారు వివాహం చేసుకోకుండా వారు సేవ చేస్తున్నారు. మా తాతగారు చెల్లిగారు, లాస్ట్ చెల్లిగారు, ఆవిడ పేరు లూదియమ్మ. ఆవిడ సేవ చేస్తూ మా అమ్మకు సువార్త చెప్పి నా గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి నన్ను బతికించాడు. అటువలే మా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి వల్ల వారు ఎలా పోషించాలో అర్థం కాని పరిస్థితిలో మా నాన్నగారికి అక్క ఉంది. అక్క ఆవిడ ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆయన చౌదరి, ముప్పనేని, ఇంటి పేరు ముప్పనేని. సో మా మేనత్తకి ఎప్పుడైతే తెలిసిందో తన తమ్ముడు కొడుకు పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని ఎప్పుడైతే వారికి తెలిసిందో, వారికి పిల్లలు లేదు. అప్పటికే 15 సంవత్సరాలు బట్టి పెళ్ళైనా వివాహమైన పిల్లలు లేరు. కానీ ఎప్పుడైతే తెలిసిందో తన సొంత మేనలుడే ఉన్నాడని విషయం తెలిసిందో వెంటనే వచ్చి నేను పెంచుకుంటాను, నాకు ఇచ్చే నా మేనలు ఏం చేసిందంట నన్ను. సో నా పేరు ముప్పనేని వెంకటేష్. విజయరావు తర్వాత మారింది నా పేరు. సో దేవుని యొక్క కృప ఏటో మీకు చెప్తున్నానని. కారణం ఏంటి తెలుసు, ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? 16 సంవత్సరాలు నేను ఒక అన్య కుటుంబంలోని జీవించాను. ముప్పనేని వెంకటేష్ గా నా పేరు పిలబడేది. ముప్పనేని వెంకటేష్. హైదరాబాద్లో విద్యాభ్యాసం చేశాను, బెంగళూరులో చదివాను. భారతదేశంలో అనేకమైన రాష్ట్రాల్లో మా యొక్క నాన్నగారు, నన్ను పెంచుకున్న తండ్రి గారు ఆర్మీలో ఆయన ఒక ఉన్నతమైన ఉద్యోగస్తుడు కావడం వల్ల భారతదేశ అనేకమైన స్థలాల్లో వారితో పాటు నేను వెళ్ళడం ద్వారా ఉన్నతమైన కళాశాలలో ఉన్నతమైన విద్యను అభ్యసించాను. గనుక నాకు 6 భాషలు వచ్చు. 6 భాషలు ఇంగ్లీష్తో కలిపి 7 భాషలు. ఈ భాషలన్నీ దేవుడు ముందుగా నేర్పించాడు. దేవుడు ఏం చేశాడు అంటే, ఈరోజు భారతదేశంలో ఇలాగనే సేవ చేయగలుగుతున్నానంటే, ప్రపంచం తిరగలుగుతున్నానంటే దేవునికి ముందుగానే ఏముంది, ప్లాన్ అనేది ఉంది. కనుక ఆయన ముందుగానే ఏం చేశాడు, అన్ని ఏర్పాటు చేశాడు. 16వ ఏట నేను 10th క్లాస్ ముగించుకున్న తర్వాత నన్ను పెంచుకున్న తల్లి మరణించింది, చనిపోయింది. చనిపోయినప్పుడు మా ఊరి నుంచి చాలా మంది వచ్చారు. వచ్చి నాకు చెప్పారు, బాబు మీ అమ్మ నాన్న ఊర్లో ఉన్నారు, నువ్వు రా అంటే అన్నాను. మా అమ్మ నాన్న వీరే మా అమ్మ నాన్న. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వీరే మా అమ్మ నాన్న, నాకు ఏ అమ్మ నాన్న లేరు. కాలం గడిచే కొద్దీ మా పెంచుకున్న తండ్రి మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె నా పైన అసూయతో నింపబడి, ఎక్కడ నేను వారసుడు అయిపోతానో, ఇంటికి యజమాని అయిపోతానో అని ఆవిడ ఏం చేసిందంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే రకరకాల ప్రయత్నాలు చేసింది. ఒకరోజు నన్ను పెంచుకున్న నాన్నగారు బాగా నన్ను తిట్టారు, బాగా నన్ను అనరాని మాట్లాడడం వల్ల నా హృదయం ఎంతో గాయపడి 16 సంవత్సరాల వయసులో నేను అర్ధరాత్రి వేళ ఇంట్లో నుంచి పారిపోయాను. హైదరాబాద్ నుంచి పారిపోయాను, ఇంట్లో నుంచి పారిపోయాను 16 సంవత్సరాల ఏట. పారిపోయి రాత్రి అంతా నడుచుకుంటూ వచ్చి స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కాను. డబ్బులు కూడా లేవు జేబులో. ట్రైన్ ఎక్కేసి బాత్రూమ్ దగ్గర కూర్చున్నా, దొంగ ట్రైన్ అంటారు కదా, దొంగ ట్రైన్ ఎక్కాను. డబ్బులు లేవు, బాత్రూంలో దాక్కున్నాను, టీటీ వస్తాడేమో పట్టుకుంటాడేమోనని. రాత్రి అంతా ప్రయాణమై ఇంటికి వెళ్ళాను. అనుకున్నాను, అబ్బో మా అమ్మ నాన్న చాలా గొప్పలు,
ఇప్పుడున్న స్థితి కంటే మా అమ్మ నాన్న నాకు బాగా చూసుకుంటారు, అన్నీ ఉంటాయి అనుకుంటే తీరెలబడికి వారు పాకలో ఉన్నారండి, నిరుపేద స్థితిలో ఉన్నారు, చాలా దీనులుగా ఉన్నారు. అలాంటి పరిస్థితులు చూడండి, ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించి 16 సంవత్సరాలు నన్ను కాలి కింద పెట్టనివ్వలేదు, అంత గారాభంగా పెంచారు, అంత అద్భుతంగా పెంచారు. ఇప్పుడు ఎప్పుడైతే తిరిగి వచ్చానో మా తల్లిదండ్రుల పరిస్థితి చూచి నేను చలించిపోయి, అయ్యి బాబో ఇక్కడ ఉండలేనని పారిపోదాం అనుకున్నాను, కానీ మళ్ళా నేను వెనక్కి వెళ్ళాను. కానీ మా అమ్మ అంది, బాబు ప్రభు నమ్ముకో అందండి. ఎవరు నమ్మకం ఉంది? అన్నా నీకు బుద్ధి ఉందా అన్నాను. నా పేరు ఏం పేరు తెలుసా? వెంకటేష్. ప్రతి సంవత్సరం అక్కడ తీసుకెళ్ళి నాకు గుండె తీసేవారు. 16 సంవత్సరాలు నాకు ఏం చేసి తెలుసా? నన్ను ప్రతిష్ఠింపజేశారు అక్కడ. అక్కడ నన్ను ప్రతిష్ఠింపజేశారు. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అయినా మీరు చాలా చిన్న జాతి, నేనేటో తెలుసా? పెద్ద జాతి, నాకు పెద్ద జాతి, మీరు చాలా చిన్నోళ్ళు. ఏదో నా దశ దిక్మాలు మీ దగ్గర వచ్చాను, కానీ లేకపోతే మీ దగ్గర నేను వచ్చేవాడిని కాదు. మా అమ్మ లేదు బాబు, నువ్వు 7 నెలల్లో పుట్టావు, నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నాకు కూడా ప్రభు తెలీదు, నేను ఇలాగ సింహాచలంగా పిలబడ్డా, నానమ్మ వచ్చి సువార్త చెప్పింది, నన్ను మార్చింది, దేవుడు నీకు మార్గం చూపించాడు, మేనొత్తి నిన్ను పెంచుకుందంటే అమ్మ ఇలాంటి స్టోరీలు ఏమి నాకు చెప్పద్దు. ఇవన్నీ స్టోరీలు. యేసుప్రభు మన దేవుడు కాదమ్మా, యేసుప్రభు ఆ దేశపు దేవుడు. అమ్మది లేదా బాబు? లేదు. యేసుప్రభు దేవుడు అంటే చూడండి, మీ మన కళ్ళు గుడితో నింపడితే మనం ఏమంటాం? చీకటిని చూసి కూడా వెలుగు అంటాం, వెలుగును చూసి కూడా ఏమంటాం? చీకటి అంటాం. అలాగ ఉంటుంది గుడ్డు గుడ్డు వాళ్ళకి. గుడ్డు వాళ్ళకి ఎవరు తెలుసా? పక్కడ ఎవడ వెళ్ళిపోయినా వాడికి ఎలా ఉంటుంది అంటే పక్కన ఎవడ వెళ్ళిపోయాడు అనుకుంటారు. నా పరిస్థితి అలా ఉండేది, అలా జరిగిపోతుంది. చాలా కష్టమైన పరిస్థితి అండి. ఆకలి, వస్త్రహీనత, 16 సంవత్సరాల వయసు అండి, సరిగా తిండి ఉండేది కాదు, రోజుకి ఒక పూట కష్టం, వారు ప్రతిరోజు ఒక పూట భోజనం చేయడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో చాలా యవన ప్రాయంలో చాలా ఆకలితో అలమటించే పరిస్థితుల్లో మా అమ్మ ఒకరోజు అంది, బాబు రేపు చర్చిలో ఈస్టర్ బాబు వస్తావా అంది. నాకు రావద్దు, నేను రాను ఈస్టర్కి, నేను రాను. బాబు రేపు భోజనాలు ఉంటాయి బాబు అంది. ఏముంటాయంట? భోజనాలకి అయితే వస్తాను, ఎందుకంటే ఇంటి దగ్గర సరిగా తిండి ఉండలేదు, కనీసం మీటింగ్కి వెళ్ళినా. కాబట్టి ఆ రోజు ఈస్టర్ రోజు చర్చికి వెళ్ళాను. పాస్టర్ గారు దేవుని ఒక గొప్పతనం కోసం మాట్లాడుతుంటే నాకు అసలు ఇష్టం లేదు, కోపం వచ్చేస్తుంది. వెనకాల కూర్చున్నాను, కానీ ఆ మూల కూర్చున్నాను. ఎందుకు వెళ్ళాను తెలియదు, భోజనం కోసం వెళ్ళాను. పాస్టర్ గారు పిలిచారు, మా అమ్మ పిలిచింది, కదలకూడదని ఏం చేస్తాను, అలాగ బిగబెచ్చి కూర్చోమే కూర్చున్నాను మూలన. పాస్టర్ గారు అంటున్నారు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు. నాకు అంటున్నాను, ఏంటి వేరొక దేవుడు లేడా? అసలు దేవుళ్ళు ఏమని చెప్పు అని చెప్పినప్పుడు ఆలోచి ఆయన అన్నాడు, దేవుడికి 3 లక్షణాలు ఉండాలి. 1, దేవుడు పరిశుద్ధుడు. 2, ప్రేమామయుడు. 3, మరణం లేనివాడు. దేవునికి 3 క్వాలిఫికేషన్స్. 1, దేవుడు పరిశుద్ధుడు, పాపం ఉండకూడదు. 2, దేవుడు ప్రేమామయుడు, అందరినీ ప్రేమించాలి. 3, దేవుడు అన్న వాడికి మరణం అనేది ఉండదు. ఈ 3 ప్రశ్నలు అడిగినప్పుడు, ఓస్ ఇంతేనా, చాలా ఈజీ, నేను చెప్తా. నేను ఏం చేశానంట? స్టార్ట్ చేశాను ఎతకడం, నా పేరుతో స్టార్ట్ చేశాను. నా పేరు ప్రేమ ఉందా? అబ్బో లేదే, లేదు. నా పేరులో ఏం లేదు? ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, మరణాన్ని జయించలేదు. ఇలాగన్ని పేర్లు వెతికితే ఒక్క పేరులో కూడా ఈ 3 లక్షణాలు నేను చూడలేకపోయాను. అప్పుడు నాకు 17 సంవత్సరాలు అండి. నా మనోనేత్రాలు ఆ 17 సంవత్సరాల్లో వెలిగించబడ్డాయి. 17 సంవత్సరం నాకు వెంటనే ఆ రోజే ప్రభు దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నేను ప్రభు నమ్ముకున్నాను, నా బాప్తిజం అని అంటే, బాబు నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించే అన్నారు. ఆ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత బాప్తిజం పొందాను. బాప్తిజం పొంది వెంటనే ప్రభు పరిచర్లో వాడబడాలని ట్రైనింగ్కి వెళ్ళాను. నేను మొట్టమొదటిగా చర్చి స్టార్ట్ చేసినప్పుడు నా వయసు 19 సంవత్సరాలు, 19 ఇయర్స్. మొట్టమొదటిగా సేవ పరి సువార్త ప్రారంభించి నా వయసు 18 సంవత్సరాలు.
19 సంవత్సరాలు నేను మొట్టమొదటిగా సంఘం కట్టాను. 21 ఏటలో 12 సంఘాలు కట్టాను. దేవుడు అక్కడి నుంచి చాలా ప్రాంతాలు తీసుకువెళ్ళారు. ఈ మాట ఎందుకు చెప్తానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితాన్ని ఆ రోజు ఆ చిన్న వాక్య సందేశం ఏం చేసింది తెలుసండి? మార్చింది. ఒకవేళ ఆ రోజు ప్రభువుని అంగీకరించకపోతే ఏ త్రాగుబోతుగానో ఏ తిరుగుబోతుగానో ఈ పాడి ఎక్కడుండో నాకే తెలియదు. ఐ డోంట్ నో వేర్ ఐ వాస్ బీన్. నేను ఎక్కడుండో నాకు తెలియదు. కానీ అలాంటి నా జీవితాన్ని ఈరోజు దేవుడు ప్రపంచాలు తిప్పుతున్నాడు. మీ అయ్యగారు చాలా విషయాలు చెప్పారు, అవి నన్ను బట్టి నాకు కలిగినవి కాదు. ఎవరిని బట్టి కలిగినవి? దేవుని బట్టి. అనేక మంది పాపములోను శాపములోను మగ్గుతున్న వారిని విడుదల పరచడానికి దేవుడు ఏం చేశాడంటే, నాలాంటి వారిని అనేక మంది దేవుడు విడుదల పరిచి తన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకటి, యేసుప్రభు లోకానికి వచ్చింది అపవాది క్రియలు లయపరచడానికి. అపవాది క్రియలు ఎలా లయపరిచాడంటే, తన బలియాగము ద్వారా. ఈ బలియాగము దేవుడు ఎలాగా కనుపరిచాడంటే, తన కృప ద్వారా. తన కృప ద్వారా మనము పాపము చేత అపరాధము చేత చచ్చిన వారై ఉన్నామని Ephesians 2:1. అపరాధముల చేతను, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికి చూడ, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని ఏం చేశారు? క్రీస్తుతో కూడా. కాబట్టి ఎప్పుడైతే మానవుడు పాపము యొక్క అపరాధం యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు, సాతాను యొక్క కబంధస్థలో చిక్కుపోయాడు, దేవుడు ఏం చేస్తానే అంటే, మానవుడు తన్ను తాను రక్షించబడలేడు కావున, మనుషు తను తాను బయటికి రాలేడు కావున, దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమిపైకి ఆయన మానవుడిగా జన్మించాడు. హల్లెలూయా. చూడండి, మనుషుడు బహుశా చనిపోయాడు అనుకోండి, ఈ కర్చీఫ్ చనిపోయింది, లేకపోతే లేస్తుందా? చనిపోయిన మనిషి లేవగలడా? మాట్లాడగలడా? చూడగలడా? వినగలడా? నిజాన్ని గ్రహించగలడా? ఏమి చేయలేడు. అటువలే ప్రభువుని ఎరగని ప్రతి ఒక్కరు కూడా వారు ఎలా ఉన్నారంట? చనిపోయి ఉన్నారంట. చచ్చిన వారే ఉన్నారు. ఈ చనిపోయిన వారికి లేపడానికి, వారికి వెలుగును ప్రకాశింప చేయడానికి ఆయన ఏం చేశాడంట? భూమిపైకి ఆయన నరుడుగా వచ్చి ఏం చేశాడంట? ఏ లేగన్నాడంటే, నాలాంటి వాళ్ళు వచ్చి ఇలా టచ్చబడి మనం ఏం చేసామంట? ఎక్కడున్నా నా తల్లి గారు కావచ్చు, ఇక్కడ సంజయ్ శేఖర్ కావచ్చు, ఇక్కడ బిషప్ రాజు గారు కావచ్చు, మీలో చాలా మంది దేవుడు వచ్చి మీ మనోనేత్ర వెలిగిస్తే మీరు ప్రభుని అంగీకరించారు. కానీ అది మీ వల్ల కలిగినది కాదు. 2000 సంవత్సరాలు పూర్వము యేసుప్రభు వారు ఆయన జన్మించిన రాత్రి అద్భుతమైన రాత్రి అండి. ఆ రాత్రి ఒక దివ్య సందేశము ఆ ప్రజలకు ప్రకటించబడింది. మొట్టమొదటిగా సువార్త ఎవరికి వచ్చింది తెలుసా? గొల్లలకు వచ్చింది. ఎవరికి వచ్చింది చెప్పండి? గొల్లలకు. ఆ రాత్రి, ఆ దినాల్లో గొల్లలు అనేవారు తృయీకరించబడ్డవారు, వెలివేయబడ్డవారు, గ్రామాల మూల ఉన్నవారు, వారిని ఎవరు పట్టించుకునేవారు కాదు, ఆదరణ కోల్పోయిన వారు, వారు వారి జీవితాల్లో సరైన శాంతి సమాధానం లేకుండా జీవించే పరిస్థితులు. ఆ రాత్రి దేవుని యొక్క సందేశం వారి మధ్యకి వచ్చిందండి. దయతో ఈ మాట లూకా సువార్త 2:10 చూడండి. దయతో, అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు. చూడండి, దేవదూత గొర్రెల కాపుల దగ్గరకు వచ్చి దేవుని యొక్క సువర్తమానాన్ని తెలియపరుస్తూ, ఇదిగో ప్రపంచానంతటి కూడా మహా సంతోషకరమైన వర్తమానం మీకు మొదటిగా మీకే చెప్తున్నాను. ద గాస్పల్ ప్రెజెంటేషన్ ఫస్ట్ కేమ్ టు ద షెపర్డ్స్. దేవుని సువార్త మొట్టమొదటి ఎవరికి వచ్చింది? ఎవరి దగ్గరకు వచ్చింది తెలుసా? గొల్లల దగ్గరకు వచ్చింది. గొల్ల గొర్రెల కాపుల దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి వారు వెళ్ళి ఏం చేశారంట? బయటికి వెళ్ళి సువార్త ప్రకటి, అయ్యో దేవదూత మాకు వచ్చి ఒక వర్తమానం చెప్పాడు, ఇదిగో లోక రక్షకుడు బెత్లెహేములో జన్మించాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా,
ఈ సువార్తమానము అనేక సంవత్సరాలు బట్టి, వేల సంవత్సరాలు బట్టి మనుషులు ఎదురు చూస్తున్న వర్తమానము. ఎందుకంటే అవ్వ ఆదాము చేసిన అపరాధం వల్ల భూపైన శాపము, పాపము, మరణం చేత మానవుడు మగ్గిపోతున్న పరిస్థితుల్లో, మానవుడు బయటికి రాలేని పరిస్థితుల్లో మనుషులు ఎదురు చూస్తున్న విమోచకుడు కోసము సుమారు 4000 సంవత్సరాల తర్వాత వారికి సువార్తమానం ప్రకటించబడింది. అదే సువార్తమానము ఈ 2000 సంవత్సరాల తర్వాత కూడా భూలోకం అంతా కూడా ఏం ప్రకటించబడుతుంది తెలుసా? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవుడు ఆదామముకు వాగ్దానం చేశాడు ఆదికాండము 3:15 ఇదిగో మీరు చేసిన పాపం వల్ల మీ గర్భంలో నుంచి లోకములోనికి లోక రక్షకుడు వస్తాడు, విమోచకుడు వస్తాడు. అదే వర్తమానాన్ని దేవదులు చెప్పిన రాత్రి, ఇదిగో ఏ వర్తమానం కోసమైతే 2000 సంవత్సరాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఆ మెస్సయ్య ఈ భూమిపైకి వచ్చాడు. ఈ 3 విషయాలు చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఈ దేవదూతలు ఏం చెప్పారు తెలుసండి? యేసు ప్రభుని రక్షకుడు అని చెప్పారండి, రక్షకుడు. 2వది యేసయ్య క్రీస్తు. 3వది ప్రభు. 1 రక్షకుడు, క్రీస్తు, ప్రభు. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. ఆయనను రక్షకుడుగా పిలవబడతాడని చెప్పారండి. ఆయన తన ప్రజలను వారి పాపము నుంచి ఆయనే వారిని రక్షించును, విడిపించును. యెషయా గ్రంథము 53:4 ఒకసారి మాట చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మెత్తబడిన వాడుగాను, దేవుని వల్ల బాధింపబడిన వాడుగాను, శ్రమనొందిన వాడిగాను, మనం అతని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునామన మహిమ కలుగుగాక. యేసుప్రభు వారు ఈ లోకానికి ఆయన రక్షకుడు వచ్చాడంటే ప్రతి విధమైన బంధకాల నుంచి, అది ఎంత భయంకరమైన వ్యాధి అని కావచ్చు, దేవునికి అసాధ్యమనేది ఏది లేదండి. కొన్ని నెలల క్రితము మా దగ్గర మా స్టాఫ్ ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఆమె ప్రభు నమ్ముకోలేదు కానీ స్టాఫ్ పనిచేస్తుంది. ఆ లత్త గారికి 4 వచ్చింది. 4 హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారు చనిపోతుంది అన్నారు. చనిపోతుంది, ఎక్కువ రోజు బతకదని అంటే వారు తీసుకొచ్చారు, అడిగారు. మేమన్నాం ప్రభువుకు అసాధ్యమనేది ఏది కూడా లేదు. మీరు విశ్వాసం ఉంచితే, విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కనుక మీరు ప్రార్థన చేయాలంటే, మేము ప్రార్థన చేస్తాం, మీరు విశ్వాసం ఉండండి, విశ్వాసం ఉంచండి అంటే, వారు మందిరానికి వచ్చారు. మందిరంలో మీ అయ్యగారు కూడా వచ్చారు, ఆ రోజు ప్రార్థన చేశారు. మేమందరం కలిసి చేతుల నుంచి, గుర్తుంది అయ్యగారు మీకు, చేతుల నుంచి ప్రార్థన చేసాం ఆవిడ కోసం. చనిపోయే స్థితిలో ఇంకా డాక్టర్ గారు దినాలు చెప్పారు, దినాల్లో చనిపోతుంది అన్నారు. మా దగ్గర తీసుకొచ్చిన తర్వాత ప్రతి దినము వెళ్ళి వారింటికి వెళ్ళి ప్రార్థన చేస్తే, హాస్పిటల్లో జాయిన్ చేసిన వెళ్ళి చేతుల నుంచి వారు ప్రార్థన చేసినప్పుడు ఆ పక్కన బెడ్లో ఉన్నవారు ప్రతిరోజు ఒక్కరు చనిపోయేవారు. ఇప్పుడు ఆవిడకి క్యాన్సర్ లేదు. ఆమేన్. దేవుని నామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ ఏమంటుంది? అతడు మన వ్యసనములను అని ఏం చేశాడు? వహించాను. మనుషులు చూడనల్లని వాడుగా ఉండెను. యేసు ప్రభువారు ఈ లోకానికి, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఉన్నప్పటికీ ఆయన మనుషులుగా పాపాల నిమిత్తం మెత్తబడ్డాడండి, కొట్టబడ్డాడండి. అతడు సొగసు స్వరూపమైన కోల్పోయాడండి. మెత్తగా ఎలాగైతే ఒక పచ్చడి మనం నూరుతామో, తన దేహాన్ని అంతలాగా హింసతో హింసించి ఆయన శరీరాన్ని, ఎముకలను పూర్తిగా నల్లగొట్టారంట. ఆయన ఏం పాపం చేయలేదు. పాపం చేసుకొడితే అర్థం ఉంటుంది, కానీ ఏ పాపం చేయని వాడు మనుషులకు ఆ పాపాల కొరకు, అపరాధాల కొరకు ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? నలగొట్టబడ్డాడు. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్పడం మాత్రమే, ప్రపంచం చెప్తుంది పాప పరిహార్త నిమిత్తం పరిశుద్ధ రక్తాన్ని చిందించాలి. పరిశుద్ధుడు రక్తం చిందిస్తేనే కానీ పాపం యొక్క పరిహారం అనేది మానవుడు పొందడు.
కాబట్టి పరిశుద్ధుడైన ఈ పరమాత్ముడైన యేసు క్రీస్తు వారు మనుషుల యొక్క అపరాధాలన్నిటినీ ఆయన భుజాల మీద వేసుకొని రక్త ప్రోక్షణతో తన శిలు తన మరణమును మానవుల యొక్క అపరాధ నిమిత్తం అని ఏం చేశాడు, అప్పగించి తన శరీరాన్ని అప్పగించి మనుషుల కొరకు ఆయన శిలువు పైన మరణించాడు. బలైపోయాడండి, పాపాల కొరకు బలైపోయాడు. కనుక ఆయన రక్షకుడు. రెండోది క్రీస్తు అంటే అభిషక్తుడు, నెరవేర్చబడే మెస్సయ్య. ఆయన మనుషులను దేవునితో సమాధానపరచడానికి అభిషక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. మూడోది ఆయన ప్రభు. దేవదూతులు గొర్రెల కాపరి దగ్గరికి వచ్చిన మాట తెలుసా, చెప్పిన మాట ఈయన ప్రభు, ప్రభు అయిన క్రీస్తు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూడండి, ప్రభు అంటే కంట్రోల్లో ఉండేవాడు, కంట్రోల్లో ఉంచేవాడు. హీఈస్ ద కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని కూడా స్వాధీనపరచుకునేవాడు అండి. చూడండి, మన జీవితాలు మన కంట్రోల్లో ఉండవు. రోడ్డు మీద భర్త అంటాడు, భార్య చెప్తాడు బయటికి వెళ్ళి వస్తానమ్మా అంటాడు, రోడ్డు మీదకి వెళ్తాడు, దేనో గుద్దేస్తాడు, కంట్రోల్ ఉండదు. కానీ ఎప్పుడైతే మనం ఈయన కంట్రోల్లోకి వస్తామో ఈయన మన జీవితాలు ఏం చేస్తారు, కంట్రోల్ చేస్తాడు. ఈయన ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రభు యేసుక్రీస్తు వారిని మీ ప్రభుగా, మీ రక్షకుడుగా, మీ అభిషక్తుడుగా మీరు అంగీకరిస్తే ఈ సర్వోన్నతమైన దేవుడు ఈ రాత్రి మీ కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడని, అపవాది యొక్క కబంధస్థలో చిక్కుపోయిన మీ జీవితాలను, చీకట్లో మగ్గిపోయిన మీ జీవితాలకు విడుదలిచ్చాడని మీరు నమ్మితే ఈ రాత్రి కాల సమయంలో నిజంగా ఈ రాత్రి మీ జీవితం ఒక పరిశుద్ధ రాత్రిగా మారిపోతుంది, ఒక అద్భుతమైన రాత్రిగా మారిపోతుంది, ఒక రక్షణ రాత్రిగా మిగిలిపోతుంది. ఈ రాత్రి మీ జీవితాన్ని చరిత్రలో మార్చేస్తుందండి. యేసు ప్రభువు 2000 సంవత్సరాలు పుట్టిన రాత్రి ప్రపంచంలో ఒక అద్భుతమైన రాత్రి. ఈ రాత్రి కూడా ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ఆలస్యం చేయొద్దు, ఆయన మీ ఆత్మల కాపరి. ఈ శరీరం వెళ్ళిపోతుందండి, శరీరం వెళ్ళిపోతుంది, శరీరం శాశ్వతం కాదు, మట్టిలోకి వెళ్ళిపోతుంది, మన్నే తిరిగి మన్నే పోతుంది. కానీ ఆత్మ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి అన్నాడంట, నా ప్రాణంతో ప్రాణమా, తిను తాగు సుఖించు, నీకేంటి నీకు సమస్త ఉంది కదా అనుకుంటూ దేవుడు అన్నాడంట, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుంటే ఇవన్నీ కూడా ఎవరికి వెళ్ళిపోతాయి. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే, చూడండి శరీరం పోగొట్టుకుంటే కాదు, అక్కడ ఏం పోగొట్టుకుంటే, ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? చూడండి, మానవుడు ఈ దేహం ప్రాముఖ్యత అనుకున్నాడు, ఈ దేహానికి ఏం లేదండి. మానవ చనిపోతే ఈ దేహానికి కూడా వాల్యూ తెలుసా, 15 పైసలు అండి. ఎంత? 15 పైసలు. అప్పుడు ఏం చేస్తా, సెండ్లు కొడుతూ ఉంటారు, పౌడర్ రాస్తూ ఉంటారు, అగరొత్తులు పెడతా. కారణం ఏంటో తెలుసా, ఏం రాకుండా, వాసన రాకుండా. అది ఈ వాసం కొట్టే దేహం కోసం మానవుడు ఏం చేస్తున్నాడు, ఇదేదో సెంటు జీవితం అనుకుంటున్నాడు, ఆర్టిఫిషియల్ సెండ్లు కొట్టుకుంటున్నాడు అండి. ఏమైంది ఏంటి బిడ్డారా, మానవుణ్ణి పాపములో నుంచి మరణములో నుంచి బయట లాగటానికి చేసే లోకానికి వచ్చాడు. ఈ రాత్రి ఒకవేళ మీరు ప్రభుని అంగీకరిస్తే, ఆయన రక్షకుడైన మీ దేహాలను ప్రభువుకు సమర్పణ చేసి, ఆయన నువ్వు దేవుడని నమ్ముతున్నాను, రక్షకుడు నమ్ముతున్నాను, నన్ను నడిపించను ప్రభువా మీరంటే, ఈ రాత్రి మీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు మలుస్తాడండి. మీ శరీరంలో ఏ రోగ రూపం ఉందో నాకు తెలియదండి, ఏ సమస్య ఉందో నాకు తెలియదు, కానీ నా దేవుడికి తెలుసు, నా రక్షకుడు తెలుసు. బైబిల్ అంటున్న మాట, మన పాపాల నిమిత్తము ఆయన నలగొట్టబడ్డాడు, వ్యసనక్రాంతుడిగా మారిపోయాడు, చూడనొల్లని వాడుగా మారిపోయాడు. అతను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. ఈ రాత్రి మీరు మనసు పూర్తిగా ప్రభు దగ్గరకు వచ్చి మీ జీవితాలు సమర్పణ చేసుకుంటే, అనేక వేలాది కోట్లాది మంది జీవితాలు మార్చిన దేవుడు ఈ రాత్రి మీ జీవితాలు కూడా మారుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది?